లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడు పెంచింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సంస్థాగతంగా పార్టీని ప్రక్షాళన చేస్తూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు ప్రదేశ ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం 9 రాష్ట్రాలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. తెలంగాణ, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగానే హైకమాండ్ వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేయగా తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించారు. ఆయనతో పాటుగా మొత్తం కమిటీలో 25 మందికి చోటు కల్పించారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాథల్ రాష్ట్ర అధ్యక్షులు స్థానం కల్పించారు. ఏర్పాటైన కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టి జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ వంటి పలువురు నేతలకు ఆ జాబితాలో చోటు దక్కింది. Thank you.